మొదటి జైన సమావేశము మగధ ప్రాంతములో కరువు సమయములో స్థలబాహుని ఆధ్వర్యములో కొందరు జైనులు మగధలోనే ఉండిపోయారు. కరువు అంతమైన తరువాత భద్రబాహుడు తన అనుచరులతో కలిసి మగధకు చేరి పాటలీపుత్రములో జరిగిన మొదటి జైన సమావేశములో పాల్గొనినాడు. మొదటి జైన సమావేశమునకు కరువు సమయములో మగధలోనే ఉండిపోయిన స్థలబాహుడు అధ్యక్షత వహించినాడు. ఈ మొదటి సమావేశములోనే జైనులు స్థలబాహుని నాయకత్వములో శ్వేతంబరులుగాను భద్రబాహుని నాయకత్వములో దిగంబరులుగాను చీలిపోయినారు. ఈ మొదటి జైన సమావేశములో జైన ప్రవచనములైన 12 అంగములు వ్రాయబడినవి.